మీ ఫోన్ ఒకరు ఎత్తరా? ఒకరు ఫోన్ ఎత్తరా? వాడు ఎవడో చెల్లి పెట్టుకున్నాడు, వాడు పోరాట ఏంటి? అప్పుడు ఎవరు మీ తన చెల్లి ఉంది బాబా? ఇదే రోడ్డు ఇట్టగొట్టరా. ఈరోజు కదిరి నియోజకవర్గంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమర మరిమాను ఏదైతే ఉందో దానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉలింజవారిపల్లి, గౌడు చెరువుపల్లి అనే 2 గ్రామాలు. ఈ గ్రామాలలో దాదాపు 150 కుటుంబాలు బ్రతుకుతున్నాయి. వాళ్ళు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి మాత్రమే బతుకుతున్నారు. ఈ ఊరిలో ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే నాయకులు కానీ, బాగా డబ్బున్న వాళ్ళు కానీ లేరు. కేవలం వ్యవసాయము, చిన్న చిన్న తక్కువ భూమి, తక్కువ విస్తీర్ణంతో ఉండే వాళ్ళే మాత్రమే ఈ ఊరిలో ఉన్నారు. దాదాపు స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా ఎంతోమంది అటు కాంగ్రెస్ కానీ ఇటు టీడీపీ కానీ, తర్వాత ఇప్పుడొచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యేలు ఎంతోమంది వచ్చారు పోయారు. కానీ ఈ ఊరు రోడ్డు మాత్రం ఇంతవరకు కేవలం తిమ్మమ్మ మరిమాను వెళ్ళే రోడ్డుకు, ఈ 2 ఊర్లకు కలిపి మధ్యలో దారి వచ్చేసి 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. ఈ 1 కిలోమీటర్ను దాదాపు ఈ 60-70 సంవత్సరాల నుంచి దీన్ని ఎవ్వరు ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి ఈ మధ్యకాలంలో 2-3 రోజుల నుంచి వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలు పడ్డన్నప్పుడు ఈ ఊరిలో నుంచి బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఈ ఊరు యువత సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దాన్ని చూసి నేను ఈరోజు ఈ ఊరికి రావడం జరిగింది. ఈ ఊరికి వచ్చిన తర్వాత పెద్దలు ఇక్కడ వాళ్ళంతా వివరించి చెప్పారు. మొన్న ఒక ఆమె గర్భవతి అయితే ఆమెను తీసుకెళ్ళడానికి 108కు రాక వాళ్ళు చేతుల మీద ఊర్లో నుంచి 1 కిలోమీటర్ రోడ్లకి చేతుల మీద తీసుకెళ్లారంటే మనము ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో ఆలోచించుకోవాలా. అలాగే మొన్న ఎవరో పాము గుట్టింటే వాళ్ళని కూడా అదే విధంగా తీసుకెళ్లారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఈ అబ్బాయి వచ్చేసి బండిలో వస్తా ఉంటే ఈ అబ్బాయి పడి ఈ విధంగా దెబ్బలు తగిలించుకున్నాడు. అంటే ఎంత ఘోరంగా ఉందో ఈ రోడ్డు చూసుకోవచ్చు. ఈరోజు చూసుకున్నట్లయితే మొత్తం అన్నీ చిక్చెట్లు, ఈ రోడ్ అంతా చిక్చెట్లు. నీళ్ళలో వెళ్ళాలి అంటే మనము కిందికి వంగి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాము అంటే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నామా అనే ఒక ఇది కలుగుతూ ఉంది. ఇది ముఖ్యమంత్రి గారికి పక్క నియోజకవర్గమే, వేరే దూరం నియోజకవర్గం కూడా కాదు. కాబట్టి మేము ఒక్కటే చెప్తున్నాం, జనసేన పార్టీ తరఫున ఒక్కటే చెప్తున్నాం, ఏదైనా ఈ రోడ్డు పరిష్కారం అయ్యేంత వరకు జనసేన పార్టీ ఈ ఊరి ప్రజలకు అండదండగా ఉంటుంది. అవసరమైతే ధర్నాలకు కానీ రాస్త రోకాలకు కానీ మేము వెనకాడమని చెప్పేసి మేము చెప్తున్నాం. ఈ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేంత వరకు కదిరి జనసేన పార్టీ మీ వెంట ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఇలాంటి గ్రామాలు ఇంకా ఉన్నాయి అని చెప్పి మా అధ్యక్షుల వారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఆయన దృష్టిలో పెట్టడం కూడా జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఒకవేళ గవర్నమెంట్ మేము ఫెయిలూరు అని అనుకుంటే
జనసేన పార్టీ తరపున ఈ గ్రామానికి రోడ్డు వేయడానికి మేము సిద్ధం అని చెప్పి మేము తెలియజేసాం. ఈ గ్రామ ప్రజల కోసం మేము తుదికంట ఈ రోడ్డు పరిష్కారమయ్యేంత వరకు మేము ఎటువంటి ధర్నాలకైనా రాస్తారోకాలకైనా కదిరి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రామం వచ్చేసి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మరిమానుకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ రోడ్డుకి వెళ్ళే దారికి ఈ ఊరికి కేవలం 1 కిలోమీటర్. ఈ 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేదు అంటే రంగులు వేసుకోవడానికి అయితే డబ్బులు ఉంది, తర్వాత వచ్చేసి ఆ సచివాలయాలు కట్టడానికి డబ్బులు ఉంది, అన్నిటికీ డబ్బులు ఉన్నాయి, తర్వాత అడ్వైజర్లను పెట్టుకొని లక్షల లక్షల జీతాలు ఇవ్వడానికి అయితే డబ్బులు ఉంది, కానీ ఈ గ్రామానికి 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి కూడా డబ్బులు లేదు అంటే నమ్మశక్యం కాదు. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒక్కటే విన్నవించుకుంటున్నాం, కదిరి ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాం, మీరు ఈ గ్రామానికి వచ్చారు పోయారు, గతంలో కూడా 5 సంవత్సరాలు మీరు ప్రతిపక్షంలో ప్రతిపక్ష పార్టీకి ఇప్పుడు అధికార పక్షంలో ఉండే పార్టీకి కన్వీనర్గా ఉన్నారు, ఈ గ్రామ సమస్య తెలుసు, కాబట్టి రాజకీయాల్లో మీరు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉన్నారు, కాబట్టి మీకు ఇప్పుడైనా చెప్తున్నాం మీరు ఈ సమస్య పరిష్కరిస్తే బాగుంటుంది, లేదు అంటే ఈ గ్రామస్తుల తరపున కదిరి రాయచోటి రోడ్డు మీద మేము ధర్నాకు సిద్ధం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం.